ಮುಂದೆಂ ಕಣ್ಮುಗಪ್ಪೆ ಕಾಣವಂದೆನ್ ಕಣ್ಮುಗಪ್ಪೆ ತಾಮರೈ ಕಣ್ಪಿರಳ ತಾಮರೈ ಕಣ್ಪಿರಳ ಆಣಿ ಸೆಂಬುನ್ಮೇನಿ ಆಣಿ ಸೆಂಬುನ್ ஆணி செம்பொன்மேனி என் தாய் என் தாய் நின்றருளாய் என்றென்று அருளாய் என்றென்று நாணமில்லா சிறுதுகையேன் நானிங்கலற்றுவதென் நானிங்கலற்றுவதென் பேணிவானோர் காண பேணிவானோர் காண மாட்டா பீடுடையப்பனையே 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 அப்பனையே நம்மாழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். ஈனாடு நம்மாழ்வார்ல அனுகிரகించినటువంటి திருவாயுமுஷி அனே பிரபந்தంలో నాలుగవ పదిలో ఏడవ తిరువాయుమిషిలో నాలుగవ పాశురంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాణవందు ఎన్ కణ్ ముగప్పే తామరై కణ్ పిరగ ఆణి శంబొన్ మేని ఎందాయ్ నిన్రరుళాయ్ ఎన్రెన్రు నానమిళ్ళా శిరుదగయేన్ నానింగు అలత్తువదన్ పేణివాణోర్ కాణమాట్టా పీడుడై అప్పనయే. కాణవందు ఎన్ కణ్ముగప్పే, ఒక్కసారి కాణవందు నాకు ఎదురుగా నా కంటి ముందు, ఎన్ కణ్ముగప్పే నా కంటి ముందరికి కాణవందు చూసేలా రా స్వామి, వచ్చి తామరై కణ్ మంచి పద్మముల వంటి నేత్రములు కలిగిన వాడా, దాన్ని ఏం చేయాలి, నన్ను చూసేసరికల్లా పిరహా మంచి ప్రకాశిస్తాయట, అలాంటి ప్రకాశాన్ని కలిగిన నేత్రములతో ఒక్కసారి నన్ను చూడ్డానికి చూసి ఏం ఎలా ఉంటాడు స్వామి. ఆణి శం పొన్ మేణి, మంచి పచ్చటి బంగారపు ఛాయతో ఉంటాడట స్వామి, అలాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఎందాయ నా స్వామి. నిన్ను అరుళాయన్రు ఏమంటున్నాను నేను, వేయించేయి వేయించేయి అని ప్రార్థిస్తున్నానయ్యా. ఎలాంటి వాడివి నువ్వు, తామర ఎక్కన్ మంచి తామరలు వంటి పద్మములు వంటి నేత్రములు కలిగిన వాడివే, అలాంటి వాడిని నేను పిలుస్తున్నాను ఇక్కడికి రమ్మనమని. ఎందుకని పిలుస్తున్నాను, ఎలా పిలుస్తున్నాను, ఏం కారణం వల్ల పిలుస్తున్నాను, నానమిల్లా నాకు సిగ్గు లేదయ్యా, అయ్యో నువ్వంత గొప్పవాడివి, నిన్ను నేను రమ్మనమని పిలవడమా, నీ దర్శనం నాకు కలుగుతుందా అనే ఆలోచన కూడా లేకుండా నానమిల్లా శృతగయేన్, నీచమైనటువంటి స్వభావం కలిగిన వాడిని నేను, చిన్నవాడిని అంటే జ్ఞానము లేనివాడిని. నానింగు అలుత్తవదన్, నేను ఇక్కడ మొరపెడితే ఏం ప్రయోజనమయ్యా, మొరపెట్టినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు, కానీ మొరపెట్టకుండా ఉండలేం, ఏమేం చేత, నాకు సిగ్గు లేదు కనుక నిన్ను చూడాలి అనే కోరిక చేత. అయితే నిన్ను పేణి వానోర్ కాణమాట, వారట వానోర్ అంటే ఆ దేవతలు ఉన్నారే బ్రహ్మాదేవతలు, వారు కూడా పేణి ఆదరించి అంటే వారు ఉపాసన చేసి కాణమాట నిన్ను చూడలేరయ్యా, అలాంటి పీడుడై గొప్పతనం కలిగినటువంటి అప్పనయే స్వామి వినువు అంటున్నారు ఈ పాశురంలో. ఏమిటి ఇందులో ఉన్నది అంటే, మన ఆళ్వార్లు ఎప్పుడైనా సరే వెళ్ళి ఒక కోరిక కోరి ఆ కోరిక తీరగానే నువ్వు కోరిక తీర్చు నేను ఇది నీకు సమర్పిస్తాను అనే లాంటి వారు కారు. కాకపోవడం వల్ల ఎలాగో ఆయన యొక్క నామాన్నే తలుస్తున్నారట, దేహమే
దదామితే అనేవాళ్ళ మనమందరము. ఆయన నువ్వు నాకు దిగి నేను నీకు సమర్పిస్తాను. అలాంటి వారు కారు మన ఆళ్వారు. కనుక ఏమన్నారు ఆయన కిందటి పాశురంలో, నాయన వామనా అన్నారు, దామోదరా అన్నారు అని అలా నామాలని తలుచుకుంటున్నారు. తలుచుకునేసరికల్లా హృదయం కరిగిపోయింది. కరిగినటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆర్ద్రత అంతా బయలువెడలింది కన్ను నీరు రూపంలో. అలా వస్తే ఇప్పుడు మళ్ళీ అలాంటి వారు కారు కనుక మళ్ళీ స్వామిని ప్రార్థిస్తున్నారట. నాయన నువ్వు కాణవందు ఎన్ ముగప్పే, అంటే నీ గొప్పతనం ఏమిటో ముందర చెప్తానయ్యా అంటున్నారు. ఏమిటో ఆయన గొప్పతనమాట, పేణివాణోర్ కాణమాట, మొత్తం నిన్ను ఉపాసన చేసినటువంటి ఉపాసన చేసిన ఆ బ్రహ్మాది దేవతలు కూడా కాణమాట, నిన్ను చూడ్డానికి అవకాశం లేదయ్యా వాళ్ళకి అన్నారు. అనగానే అయితే దేవతలకు కూడా ఉపాసన ఉంటుందా అని ప్రశ్న వేశారు. అంటే దేవతలకు కూడా ఉపాసన ఉంటుందట. ఏం ఎలా తెలిసింది అంటే ఉత్తర మీమాంసలో ప్రథమాధ్యాయంలో తృతీయ పాదంలో చెప్పారట. తత్ ఉపర్యపి బాధరాయణ సంభవాత్ అన్నారు. తత్ అంటే ఆ బ్రహ్మ ఉపాసన ఉందే అది, ఉపరి అంటే ఆ దేవత దేవాది దేవతలు అంటే ఆ బ్రహ్మాది దేవతలకు కూడా సంభవతి, వాళ్ళకు కూడా ఉన్నది కలుగుతుంది అని భగవద్ బాదరాయణో మన్యతే అన్నారు. బాదరాయణుడు అలా తలిచాడయ్యా అంటున్నారు. అంటే దేవతలకు కూడా ఉపాసన ఉందట. ఏమెందుకు వారికి ఉపాసన ఉంది అంటే ఉపాసన చెయ్యాలంటే ఏమి ఉండాలి అన్నారు. రెండు ఉండాలి. ఒకటి అర్థిత్వం ఉండాలి, అంటే వీళ్ళు ఈ అనుభవించినటువంటి తాపాల చేత కష్టపడి మాకు ఇది కావాలి కావాలి నువ్వు కావాలి అని కోరేటటువంటి అర్థిత్వం ఉండాలి. రెండవది సామర్థ్యం ఉండాలి. ఈ రెండూ ఉంటే ఉపాసన చేసి భగవంతుడిని పొందడానికి అవకాశం ఉంటుందట. కనుక ఈ సామర్థ్యమో అర్థిత్వమో వారికి కూడా ఉన్నాయండి అన్నారు. అర్థిత్వం అంటే ఏమి అని ప్రశ్న వేశారు. వేసి ఆధ్యాత్మికాది దుర్విష దుఃఖాభితాపాత్ అంటే దుఃఖములు, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక అనేటటువంటి తాపముల చేత దుఃఖముల చేత తాపాన్ని పొంది పరస్మిన్ బ్రహ్మణి ఆ పరమాత్మ అయినటువంటి బ్రహ్మ విషయంలో ఆయన ఎలాంటి వాడు, నిరస్త నిఖిల దోషగంధే, ఆయనకి ఎటువంటి దోషములు లేనటువంటి అన్ని రకములైనటువంటి కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి అనవధిక అతిశయ ఆయన అంతకన్నా గొప్పది లేదు అనేటటువంటి ఇన్ని అని చెప్పడానికి వీలు లేనటువంటి అనవధిక అతిశయ అసంఖ్యేయ ఇన్ని కళ్యాణ గుణాలు అని చెప్పడానికి దానికి మించినది చూపడానికి అవకాశం లేనిది అయినటువంటి కళ్యాణ గుణగణే. అలాంటి కళ్యాణ గుణాలు ఎన్ని ఉన్నాయి, ఒక గణాలు గణాలు అంటే ఇన్ని అని చెప్పడానికి వీలు లేనటువంటి అన్ని కళ్యాణ గుణములు కలిగినవాడు, దోషగంధము లేనివాడు, నిరతిశయ భోగ్యత్వ జ్ఞానాచ్యం నిరతయమైనటువంటి భోగ్యత కలిగినవాడు అయినటువంటి పరమాత్మను పొందాలి పొందాలి అని కోరిక కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడైతే ఆధ్యాత్మికాది తాపముల చేత తపించబడితే. ఇవన్నీ కూడా వారికి కూడా ఉన్నాయి కనుక దేవతలకు అర్థిత్వం ఉంది అంటే పరమాత్మే ప్రాప్యము అనేటటువంటి జ్ఞానం కలుగుతుందట. అయితే మనకి సామర్థ్యం కూడా ఉండాలి కదా ఉపాసన చేయడానికి. దానికి సామర్థ్యం అంటే ఏమి అంటే పటుతర దేహేంద్రియాది మత్తయా సంభవతి, మంచి బలిష్టమైనటువంటి బలము కలిగినటువంటి ఈ దేహము ఇంద్రియములు వీటన్నిటిని కలిగి ఉండడం వల్ల వారికి సామర్థ్యం ఉంటుంది అన్నారు. అని మనకి ఈ సృష్టి చేసినప్పుడు సదేవ సౌమ్యేదం అగ్ర ఇదం అగ్ర ఆశీత్ అని ప్రారంభించి మొట్టమొదటి సత్ అని పిలువబడేది ఒకటే ఉన్నది అని చెప్పి ఆయన తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఆయన అనేక విధములుగా నేను అగుదునుగాక అని సంకల్పించి మొత్తం అన్నిటినీ అచేతనములను అన్నిటినీ సృష్టి చేసి అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య అనేకమైనటువంటి జీవుల ద్వారా ఆ అచేతనముల శరీరములుగా స్వీకరించి వాటికి ఒక రూపము నామాన్ని కలిగించారు అని చెప్పారు. చెప్పి సంకల్ప్యం బ్రహ్మాది స్థావరాంతం, మొత్తం బ్రహ్మ మొదలుకొని ఒక స్థావరము దాకా అన్నిటినీ చతుర్విధం భూతజాతం, మొత్తం ఈ నాలుగు రకములైనటువంటి భూతజాతములు అంతటినీ కూడా తత్తత్ కర్మోచిత శరీరం, వారి వారి కర్మలకు ఉచితమైనటువంటి శరీరాన్ని వాళ్ళకు ఉచితమైనటువంటి నామాన్ని వాళ్ళకి కలిగించాడు స్వామి అన్నారు. కనుక
అలాంటి శరీరాన్ని కలిగించినటువంటి స్వామి, దేవతలు వారి కర్మకి అనుగుణముగా వారికి కూడా ఉపాసన ఉంటుంది అన్నారు. కనుక అలాంటి వారు ఉపాసన చేసినా వాళ్ళు ఆదరించి పేణి అంటే వాళ్ళు ఉపాసన చేసినా వాళ్ళు కనుక్కోలేరట. అలాంటి గొప్పతనం కలిగినటువంటి అప్పనయే స్వామివయ్యా నువ్వు, అలాంటి నిన్ను నేనేమంటున్నాను, కాణవందు ఎన్ కణ్ముగప్పే తామరై కణ్ పిరుషాం. నాయన నా కంటి ముందరికి ఒక్కసారి చూడ్డానికి వచ్చి అంటే నన్ను నాకు ఎదురుగా వచ్చి ఎలా ఉండాలి, నన్ను చూస్తూ ఉంటే ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఏమవుతుందట, ఆయన ఎప్పుడూ కూడా ఏకరూపంగా ఉంటాడట, ఆయనకి వికారం అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఆయనకి వికారములు లేనివాడు. అయితే ఆ తామరేక్కన్ మంచి పద్మముల వంటి నేత్రములు కలిగిన వాట స్వామి, అలాంటి పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామిని, స్వామి నీ నేత్రములు పిరజ వికసించేట ప్రకాశించేట. ఇదేమిటండి, ఎప్పుడు ఏకరూపంగా ఉండేటటువంటి స్వామి ఆయన శ్వేతర సమస్త విలక్షణమాన స్వరూప ఔజ్వల్యతయుడయవన్ అంటారు. అంటే తనకన్నా వేరైనటువంటి సమస్తముల కన్నా విలక్షణమైనటువంటి స్వరూపము ఔజ్వల్యము కలిగినటువంటి వాడు కదా ఆయన. అలాంటి వాడికి ఇప్పుడు వికారం కలుగుతుందా, ఆయన ఎప్పుడు ఏకరూపుడు కదా, అంటే వికారం ఇప్పుడు కలిగిందట పిరజ, అది ప్రకాశించింది అన్నారు. అంటే ఒక్కసారి ఆళ్వాళ్ళను చూసేసరికల్లా ఆయన నేత్రంలో చాంచల్య ప్రకాశం కనిపించిందట, కనుక ఆ నేత్ర చాంచల్య ప్రకాశమే ఆ ఔజ్వల్యానికి కారణము. కనుక అలా ఆళ్వార్ను చూసి ఒక్కసారి ఆ నేత్రంలో విప్పారినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి అని కన్నుముగప్పే నా ముందరికి వచ్చి, ఇంకా దివ్యమంగళ విగ్రహం ఎలా ఉందట, ఆణి శంపన్ మేని, మంచి పచ్చటి బంగారం లాంటి మేని దివ్యమంగళ విగ్రహం అట. కనుక అలాంటి బంగారం లాంటి సర్వయేవ అంటారు, మొత్తం అంతా కూడా ఆయన సువర్ణ బంగారపు రంగులో ఉంటారట. కనుక అలాంటి బంగారం లాంటి మేని కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి స్వామి, నిన్ను నేనేం కోరుతున్నాను, అరుళాయ్ కృప చేయవయ్యా, అంటే వేయించేయవయ్యా నా ఎదురుగా అంటున్నాను. ఎలా వేయించేయాలి, నీ దివ్యమంగళ విగ్రహంతో వేయించేయాలి. అది ఎలాంటిది, మంచి పచ్చటి బంగారం అంటే గీటు పెట్టినటువంటి బంగారం, అంటే దానిలో ఏమీ కల్తీ లేనటువంటి బంగారం. అలాంటి బంగారంతో, బంగారం లాంటి దివ్యమంగళ విగ్రహంతో ఆళ్వాళ్ళను చూసేసరికల్లా వికసించినటువంటి నేత్ర సౌందర్యంతో ఔజ్వల్యంతో నాకు ఎదురుగా వచ్చి నేను చూసేలా రావయ్యా అని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను చేసిన ప్రార్థన. నువ్వు ఎలాంటి వాడివి, దేవతలు కూడా ఉపాసన చేసినా వారికి కనిపించని వాడివి, నువ్వు అంత గొప్పవాడివి. అలాంటి వాడిని నేను ఏ రకమైనటువంటి క్రియా లేకుండా ఉపాసనకు లేకుండా నిన్ను నా ఎదురుగా వచ్చి కనిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. దీనికి కారణమేమిటి అంటే నానమెళ్ళా ఏమీ కూడా సిగ్గు లేదు, అంటే అయ్యో నువ్వు అంతవాడివి అని తెలుసు, కానీ నాకు కావాలి నీ దివ్యమంగళ విగ్రహం కావాలి అంటున్నాను. దీనికి కారణం ఏమిటి, లజ్జ లేకపోవడమేనయ్యా, నాకు ఏమాత్రము లజ్జ లేదు, అంటే పొందబడేది గొప్పదా తక్కువదా అని తెలుసుకోలేను. ఎంచేత, శురుదగయ్యాను, నేను నీచ స్వభావుణ్ణి, అంటే నాకు జ్ఞానమేమీ లేదు. జ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు ఆ దేవాది దేవతలకు ఆ బ్రహ్మాది దేవతలకు కూడా గోచరం కావని తెలియడం లేదు. తెలిసినా నేను నిన్ను కావాలని కోరుతున్నానయ్యా. ఇంకా నాన్ ఇంగ్ అలత్తువుదన్ అలాంటి వాడివి, ఇప్పుడు నేను ఇక్కడ మొరపెడితే ఏం ప్రయోజనమయ్యా, నువ్వు కనిపించవు నువ్వు రావు అని తెలుసును, కానీ మొరపెడుతున్నాను ఏమించేత, నా సిగ్గులేనితనం వల్ల. దిగశుచి అవినీతం నిర్దయం మాం అలజ్జం పరమపురుషయోహం యోగి వర్యాగ్రగణ్యై విధి శివ సనకాజ్యైర్జాతుమచ్చంత దూరం తవ పరిజన భావం కామయే కామవృత్త అన్నారు. నాయన నీ పరిజన భావం అంటే నీ వాళ్లలో ఒకటిగా ఉండాలి అనేటటువంటి కోరికని నేను కోరుతున్నాయా. నువ్వు ఎలాంటి వాడివి, విధి శివ సనకాజ్యై జాతుం అత్యంత దూరం, నువ్వు బ్రహ్మ శివుడు సనకాదులు మొదలైన వారందరూ కూడా తలవడానికి కూడా అందనటువంటి వాడివి నువ్వు. అలాంటి వాడిని నేను ఏమీ కూడా శుచి లేదు నాకు, ఏమీ ఒక అంటే మర్యాదగా ఉండడం అనే లక్షణం నాకు లేదు, దయలేని వాడిని, అలజ్జం లజ్జ అనేది లేదు, అలాంటి వాడిని నేను కోరుతున్నానయ్యా ఈ కోరిక అన్నారు. ఇది ఈ పాశురంలో ఉన్నటువంటి భావాన్ని మనకి తెలియచేశారు అంటారు.
ఇక్కడ వానోర్ అన్నారు. ఈ వానోర్ అంటే నిత్యసూరులు అని అర్థం. కానీ ఇక్కడ మన ఆళ్వార్లు వీరిని చాలా తక్కువ వారిగా భావిస్తున్నారు కనుక ఈ బ్రహ్మాది దేవతలని వానోర్ అనే పదంతో ప్రయోగించారు. అంటే బ్రహ్మాది దేవతలే ఇక్కడ నిత్యసూరులతో సమానులు అన్నటువంటి భావాన్ని మనకు చూపిస్తున్నారు. ఈ దేవతలు ఎలాంటి వారట? ఈ యజ్ఞాలు చేస్తే అందులో ఉన్నటువంటి హవిస్సును స్వీకరించడానికి వచ్చి హవిస్సును స్వీకరిస్తారట, కానీ నేల మీద కాలు మోపరట. ఈ నేల మీద కాలు మోపడానికి కూడా ఇష్టపడనటువంటి ఆ దేవ ఆ బ్రహ్మాది దేవతలు ఉన్నారే, వాళ్ళు కూడా ఉపాసన ద్వారా స్వామిని పొందాలన్నా పొందడానికి దొరకనటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు స్వామిని. అలాంటి వాడిని నేను దిగశుచి అశుచి, నాకేమి శుచి లేదు, అవినీతం, ఏమీ కూడా ఒక అంటే లొంగి ఉండడము, గొప్పవారి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియనివాడిని, నిర్దయం, ఏమి దయ, ఒకరికి ఎవరికైనా ఆపద కలిగితే అయ్యో అనడం కూడా తెలియనివాడిని, అలజ్జం, లజ్జ అనేది లేదు, సిగ్గు అనేది లేదు, నలుగురు మధ్యలోనూ నేనే గొప్పవాడిని అన్నట్టుగా సంచరిస్తూ ఉంటానయ్యా, అలాంటి నేను, నువ్వెలాంటి వాడివి? ఆ బ్రహ్మ, శివుడు, సనకాదులు, పరమపురుషులు, యోగివర్యాగ్రులు అయినటువంటి వారు కూడా నిన్ను ధ్యానం చేద్దామంటే కూడా వారి మనసులో నిలబడని వాడివి, దూరమైన వాడివి, అలాంటి వాడిని నిన్ను నేను పొందాలని కోరుతున్నానయ్యా అని ఈ పాశురంలో చెప్తున్నారు. ఆ దివ్యమంగళ విగ్రహంతో నా స్వామి రా, నీ నేత్రములు ఎలాంటి నేత్రములు? తామరల వంటి నేత్రములు, మంచి సౌందర్యమైనటువంటి నేత్రములు, ఆ నేత్రములను ఒక్కసారి విప్పార్చి నాకు కనిపించు స్వామి అని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ప్రార్థన వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఉండదు. ఇక్కడ నేను మొరపెడుతున్నాను, మొరపెట్టి ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం ఏమీ లేదు, కానీ మొరపెట్టకుండా ఉండలేను. కారణం, నాకు సిగ్గు లేదు కనుక, నాకు లజ్జ లేదు కనుక, స్వామి కనుక ఒక్కసారి కాణవందు నాకు ఎదురుగా వచ్చి నాకు దర్శనమియ్యి అని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ ప్రార్థనని చెయ్యడానికి కారణం నాకు సిగ్గు లేకపోవడమే. నేను సిరుదగయ్యాను, నీచమైన స్వభావం కలిగిన వాడయ్యా, నీ గొప్పతనం తెలిసి అంతవాడు నా దగ్గరికి వస్తాడా అనేటటువంటి జ్ఞానం కూడా నాకు లేదు స్వామి అంటున్నారు ఈ పాశురంలో స్వస్తి. కాణవందెన్ కణ్ముగప్పే తామరై కణ్పిరళ ஆணி செம்பொன்மேந்தாய் எந்தாய் நின்றருளாய் என்றென்று அருளாய் என்றென்று நாணமில்லா சிறுதுகையே நானிங்கலற்றுவதென் நானிங்கலற்றுவதென் பேணிவானோர் காண பேணிவானோர் காண மாட்டா பீடுடையப்பனையே 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 அப்பனையே நம்மாழ்வார் திருவடிகள்.